ఎడారిలో అద్భుతం. రాత్రంతా వేడిగా ఉన్నా సాయంత్రం అయ్యేకొద్దీ ఒత్తుగా అందంగా మాయానగరం. కళ్ళు జిగేల్మనిపించే నైట్ పార్టీలు, బెల్లీ డ్యాన్సులు ప్రపంచం నలుమూలల నుంచి విలాసాల కోసం వచ్చిన వారికి కనువిందు చేస్తూ ఉండే అందాల ఆరబోతలు, ధన ప్రవాహం, శృంగారం, మొత్తంగా చెప్పాలంటే ఇది దుబాయ్ గురించిన సంక్షిప్త వివరణ. ఒక మొక్క కూడా మొలవని ఆ చోట కనీసం గుక్కెడు మంచినీళ్లు దొరకని ఆ ప్రదేశంలో ఇంత అద్భుతం ఎలా సాధ్యపడింది? ఆకాశాన్నంటే ఆ భవనాల నిర్మాణాల వెనుక చెందిన వేదం తాలూకా మూలాలు ఎక్కడివి? ఎంతమంది తమ చెమటను రక్తంలా పారిస్తే ఆ భవనాలు వెలిశాయి? ఈ ప్రశ్నలకు సమాధానం భారత్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్. ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్లినా వలస కార్మికుల ఆకలి బాధలే ఆ అందమైన భవనాల పునాదులు. ఈ నేపథ్యంలో దుబాయ్ గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చూద్దాం. దుబాయ్లో ఉన్న ఈ ఆకాశ హర్మ్యాల వెనుక చితికిన బ్రతుకుల కథలెన్నో ఉన్నాయి. ఇవన్నీ మరి ముఖ్యంగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వలస వెళ్లిన కార్మికులవే. ఉన్న చోట కంటే కాస్త మంచి పని దొరుకుతుందని, నాలుగురాళ్లు ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే ఆశతో ఇక్కడి నుంచి వేలాది మంది కార్మికుల పొట్టచేత పట్టుకుని దుబాయ్ విమానం ఎక్కుతారు. అక్కడ ల్యాండ్ అయ్యింది మొదలు వీళ్లకు కష్టాలు ప్రారంభమవుతాయి. ఇద్దరు ఉండాల్సిన ప్రదేశంలో 10 మందిని ఉంచుతారు. పొట్ట కూటి కోసం వచ్చిన కారణంగా అక్కడ ఎలా ఉంటే అలా సర్దుకుపోతారు మన కార్మికులు. ఏజెంట్ ద్వారా అక్కడ పనికి కుదురుకుని అక్కడికి వెళ్లిన కార్మికులకు వెళ్లి వెళ్లడంతోని ఒక చేదు అనుభవం ఎదురవుతుంది. దుబాయ్లో ల్యాండ్ అయ్యి సదరు కంపెనీకి బసకు చేరిన వెంటనే వీరి పాస్పోర్ట్ను వారు లాగేసుకుంటారు. అంటే ఇక తమ ఇష్టానుసారంగా వీరికి వెనక్కి వచ్చే స్వతంత్రం కూడా ఉండదు. ఇది పూర్తిగా ఇస్లాం దేశం. అక్కడ కఠినమైన ఇస్లామిక్ చట్టాలు అమలులో ఉంటాయి. కనీసం ఒక పురుషుడు, ఒక స్త్రీ ఒకే రూమ్ లో కనిపించినా కూడా అక్కడ అది పెద్ద నేరం. ఇక వివాహానికి ముందు శృంగారం అంటేనే అక్కడ మహా అపరాధం. ఇక్కడ సామాజికంగా కట్టుబాట్లు కాని లేదా చట్టాలు కాని ఎంత కఠినంగా ఉంటాయి అంటే, మహిళలు తమ ఇష్టానుసారంగా వస్త్రధారణ చేయడానికి కూడా ఇక్కడ వీలు ఉండదు. స్త్రీ పురుషులిద్దరూ కనీసం చేతులు పట్టుకుని నడవడానికి కూడా చట్టం అంగీకరించదు. ఇక్కడ చట్టాలు తెలియక వ్యతిరేకంగా నడుచుకుని జైలుపాలు అయిన టూరిస్టులు ఎందరో కనిపిస్తారు. ఇటీవలే జస్ట్ ఒక గ్లాస్ పై ముద్దు పెట్టిన కారణానికి ఒక జంటను కనీసం 3 నెలల పాటు జైల్లో ఉంచింది అక్కడ ప్రభుత్వం. ఇదంతా సామాన్య ప్రజానీకానికే కాని అక్కడ రాజకుటుంబంలో ఉన్నవారికి కాదు. రాజకుటుంబం మాటున జరిగే అసాంఘిక కార్యకలాపాలు ఎన్నో ఉంటాయి. అందుకని దుబాయ్ అనగానే డ్రగ్స్, మత్తుమందులు, మద్యపానం మరియు శృంగారం విచ్చలవిడిగా సాగుతూ గుర్తుకొస్తాయి. అయితే ఇది సమాజంలోని ఉన్నత వర్గాలకు మాత్రమే. డబ్బున్న వారికి ఇది ఒక భూలోక స్వర్గం అంటే ఆశ్చర్యం లేదు. పగలంతా ఎంతో వేడిగా ఉండే వాతావరణం రాత్రైతే చాలు చల్లగా మత్తుగా మారిపోతుంది. ఇక ఇక్కడ వేశ్యావృత్తి కూడా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ప్రపంచంలోనే సకల శ్రీమంతులు దుబాయ్కి విలాసాల కోసం విచ్చేస్తూ ఉంటారు. చట్టాలను కాపాడే పోలీసులకు ఇదంతా తెలిసినా కూడా ఎందుకో సైలెంట్ గా ఉండిపోతారు. పేద ఆసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఎన్నో లక్షల మంది కార్మికులు నిత్యం దుబాయ్ వెళుతూ ఉంటారు. ఇక వీళ్లందరూ అక్కడ ఒక ఏరియాలో నివాసం ఉంటారు. దాని పేరే సోనాపూర్. ఇక ఉండడానికి వీలు ఉండే ప్రదేశాలు కూడా చాలా ఇరుకుగా ఉండి షిఫ్ట్ల వారీగా పంచుకునే విధంగా ఉంటాయి. ఈ కార్మికులకు టైంకి ఆహారం దొరకడం అంటే అక్కడ గగనమే. ఆకాశాన్నంటే భవనాలు కట్టి ఈ ప్రపంచ దృష్టిని ఆకర్షించే ఈ కార్మికులే కనీసం అక్కడ నేలపై కూడా జీవించడానికి ఓపిక లేక ఇబ్బందులు పాలు అవుతున్నారు. వీరికి ఇచ్చే జీతాలు కూడా సక్రమంగా ఇవ్వరు. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.